అడవిలోకి నేను నాన్నగా సాయం పైగా పది రోజుల్లో నువ్వు వచ్చేస్తున్నావు తమ్ముడికి ధైర్యం చెప్పమ్మా అన్నయ్య మాట నమ్మి నేను అతనితో బయలుదేరాను కానీ అన్నయ్య నా సంపదకి నా స్థానానికి ఆశపడి నన్ను నరకంలో బంధించి పారేశాడు తమ్ముడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చూడు తప్పించుకోకుండా చూసే బాధ్యత నాది వెరీ గుడ్ ప్లీజ్ అలా చూడండి ఆ కారులో తుపాకీ మిమ్మల్ని గురిచూస్తుంది చెయ్యి ఎత్తితే మీ గుండెల్ని చీల్చి పారేస్తుంది మరి అది కరెక్ట్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లేదు బాస్ నేను అటువంటి కాదు ఈ రోజు నేనే వచ్చి మిమ్మల్ని చూడాలనుకున్నా అవునవును ఇంతలోనే వాళ్ళు నిన్ను పట్టేశారు మరీ తొందర మనుషులు మన సరుకులు ఉన్న కారణం అధికారులు పట్టేశారు బాస్ తరువాత ఆ వజ్రాలను పెట్టా వాళ్ళు తీసుకుపోయారు నేను మాత్రం ఎలాగో తప్పించుకుని పరిగెత్తుకొచ్చాను బాస్ వజ్రాల పెట్టె కూడా తీసుకుపోయారా అవును బాస్ వాళ్ళు తీసుకుపోయిన వజ్రాల పెట్టె ఇదేగా అవును బాస్ నన్నెవ్వరూ మోసగించలేరా మార్వాడికి రహస్యంగా ఇచ్చి 2 లక్షల రూపాయలు తీసుకున్నావుగా ఏదా డబ్బు నా ఇంట్లో దాచాను బాస్ ₹5 లక్షల ఖరీదు చేసే సింగపూర్ సరుకు నీకు పంపించి 6 నెలలైంది అది అప్పచెప్పి రమ్మన్న మనిషి ఇంతవరకు రాను లేదు ఆ డబ్బు ఇంతవరకు చారను లేదు నన్ను మాత్రం అనుమానించకండి ఆ డబ్బంతా క్షేమంగా దాచిపెట్టా దాచిపెట్టడానికేగా ప్లాన్ వేశావు దోచుకోవడానికేగా పునాది వేశావు లేదు బాస్ కావాలంటే ఆ డబ్బంతా ఇప్పుడే తీసుకొస్తాను ఆ ముష్టి డబ్బు కోసం బెంగలేదు చూడు ఆనంద్ నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను నేను పట్టుకోగలను నన్నెవ్వరూ తప్పించుకోలేను నన్ను చంపకండి బాస్ నిన్నెందుకు చంపుతానానంద్ కోట్లకు విలువ చేసే ఆస్తికి వారసుడివి రాజా రఘునాథరావు గారి కుమారుడివి కదూ నీ నాటకం నాకు తెలుసానందో అసలు రాజకుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టా ఊళ్ళోనే బాస్ వెంటనే వాణ్ణి తీసుకొచ్చి నాకప్పు చెప్పు అలాగే బాస్ కానీ నేను ఇంకా పూర్తిగా రాజకుమారుడు కాలేదు నాకు తెలుసానంద్ నీకు పోటీగా మరో ఇద్దరు రాజకుమారులు వచ్చారుగా అవును బాస్ ముందు మనం వాళ్ళిద్దరినీ సఫాయం చేయాలి అందుకు మీరే సాయం చేయాలి అప్పుడే ఐశ్వర్యం అంతా మన చేతిలోకి వచ్చింది ఆ తర్వాత మీకు తోచింది నాకు ఇవ్వండి బాస్ ఓకే ఓకే అందరూ అంతే పర్వాలేదు రాజకుమార్ గారు ఎవరండి చూడు పోస్ట్ కుమారా ఆ సంగతి తెలియకే మేమంతా జాయింట్ గా బుర్రల పగల కొట్టుకుంటున్నాం మళ్ళీ నువ్వు వచ్చేదే ప్రశ్న మరి ఉత్తరం ఎవరికి ఇవ్వమన్నారు నాకు ఇవ్వాలి అందజేస్తాను ఈ ఉత్తరం పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వడమా అని చింపి చూస్తే తెలుస్తుందిగా ఎవరికి వచ్చింది అని కానీ ఇతరుల ఉత్తరాలు చదవకూడదే అది కాదండి ఈ ఉత్తరాన్ని బట్టి అసలు మనిషి దొరికినా దొరకచ్చుగా ఐడియా ఓపెన్ ది ఉత్తరం ప్రమాదాల్లో ఉన్నప్పుడు నీతి నియమాలు మర్చిపోమన్నారు పెద్దలు కనుక తమరు చదవండి చదువుతున్నారు
చిరంజీవి రాజ్ కుమార్ ను ఆశీర్వదించి మీ అమ్మ రాయునది. అమ్మే రాజ్ కుమార్ కి అమ్మ ఉందా? చదవండి త్వరగా రీడండి. రీడుతానుండవయ్యా. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్క ఉత్తరం కూడా రాలేదు. నాకు ఇన్నాళ్ళు నువ్వు ఉత్తరం రాయలేదు. అప్పుడే నిన్ను మర్చిపోయావా కుమార్? కన్న తల్లిని కాకపోయినా చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన తల్లిని. ప్రతి క్షణము నువ్వే జ్ఞాపకం వస్తున్నావు నాయన. నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. నీ క్షేమ సమాచారాలు తెలియపరుస్తూ వెంటనే ఉత్తరం రాయి. నువ్వు రమ్మంటే నీ ఉత్తరం చూసుకుని వెంటనే బయలుదేరుతాను. నీకు నా ఆశీర్వాదాలు. ఇట్లు నీ తల్లి కామాక్షి. చూసారా చూసారా, మరి ఐడియా మంచిదేగా? మంచిదే. చూడండి, ఆ కామాక్షమ్మ గారు ఎవరు రప్పిస్తే నిజం తెలుస్తుంది. రేపే ఓడెక్కమని తెలికి పంపిస్తాను. ఇంకా నయం పడవెక్కమన్నారు కాదు, విమానంలో రమ్మని తక్షణం డబ్బు పంపించండి. అలాగే పంపిస్తాను. చిన్నపిల్లలు వేయాల్సిన ప్రశ్ననే ఇది. అమ్మ లేకుండా ఎలా పుడతానే? తెలుసా, చిన్నపిల్లలు చెప్పే సమాధానం ఇది. నువ్వు పిల్లవు కాదే, పిడుగువి. అది కాదు మావయ్యా, ఇప్పుడున్నమ్మా పెంచినమ్మా కన్నమ్మా. బాగుంది, పెంచినమ్మా కన్నమ్మా అన్నం పెట్టినమ్మా జోలబాడినమ్మా అని ఇంతమంది అమ్మలు ఉంటారండి ప్రతి వాళ్ళకును. అది కాదు మావయ్యా. పెట్టుకోవాలా? చాలేదు, ఏమిటా మత్రేని బాబు, ఆ అమ్మాయి మావయ్య అంటూ ఉంటే మీరు కోడలాంటి గెంతులు వేస్తున్నారు. ఆ అమ్మాయి మీ చెల్లెలు. ఓ అవునండి, చెల్లెలు. అవునవును చెల్లెలు. ఏవి ఏమిటా తల్ల కింద చుట్టారు కాదు, నేను నీకు అన్నయ్యని. మావయ్యో అన్నయ్యో రేపు తెలుస్తుందిలే కామాక్షమ్మ గారు రంగూన్ నుంచి రేపే వస్తున్నారట. అలాగా ఎందుకు పాపం? ఎందుకేమిటి, ఇన్నాళ్ళు మా అన్నయ్య పెంచింది ఆవిడే. అదే దేం పట్టినట్టుగా ఏంటి ఆ చూపు? నా మాటకేం గాని, మేకెట్టి కొట్టినట్టు గోడకు ఎలా తుక్కుపోయాడో ఆయన చూడు. పెంచిన తల్లి రేపే రంగు నుంచి వస్తున్నట. ఆవిడ ఇలా రావానే వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఎక్కడికి? భోజనానికా? భోజనానికి కాదు, రోడ్డు మీదకి. అమ్మా ఆశ దోశ నేపోకే. నేను దివాన్ బ్రహ్మానందాన్ని. దయచేయండి. నా కుమార్ రాలేదా? కుమారా? అవునండి, రాజకుమార్. ఏ రాజకుమార్ని పిలుచుకురమ్మంటారు? ఒకరా ఇద్దరా? నువ్వు అమ్మగారిని కారులో కూర్చోపెట్టు, నేను లగేజ్ తీసుకొస్తాను. రాజకుమార్ ఎవరన్న సమస్యను పరిష్కరించగలవారు వీరే. అమ్మా, రాజకుమార్ మీ దగ్గర ఎంతకాలంగా ఉన్నాడు? దాదాపు 15 సంవత్సరాలుగా నా దగ్గరే పెరిగాడమ్మా. ఏం కుమారో, ఏం పెరగడము. అసలు కుమార్ మీ దగ్గరికి రాగానే వాళ్ళ ఫాదర్ కూడా టెలిగ్రామ్ కొట్టించేస్తే మాకు పెయిన్స్ తగ్గేవి కదా. కుమార్ మొన్న చెప్పేదాకా తల్లి తండ్రి ఎవరో కూడా నాకు తెలియదండి. అవును కుమారేడి, కుమారా, అందరూ రాజకుమారులమే అంటూ వచ్చి పెళ్లి కుమారులా అక్కడ కూర్చున్నారు. అందులో మీరు పెంచిన కుమారు ఎవరో గుర్తుపట్టి మాకు చూపిస్తే ఆ మిగతా గ్రంథం మేము నడుపుతాం. రండి. అమ్మా. అమ్మా లేదు బొమ్మా లేదు, మాట్లాడ కూర్చోవాలి. కామాక్షమ్మ గారు చూడండి, మీరు పెంచింది ముగ్గురులో ఎవరో చెప్పండి. అమ్మా అని పిలిచాడే నా కుమారుడు. ఇతను మీ కుమారుడా? అదేనండి,
చిన్నప్పటి నుంచి కన్నకొడుకులా పెంచింది పాపం. షట్ అప్. మీరు